బాగున్నారా, మేము కూడా బాగున్నాం. మేమంతా మంచిదే, అంత పైలంగా ఉంటుంది. మేము పైలమే. ఇగో ఇలా పాలకూర పప్పు ఎలా చేయనా చూపిస్తా, చూద్దాం రండి. పాలకూర, పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు శనగపప్పు, 2 కరివేపాకు రెబ్బలు, జీలకర్ర ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, 4 ఎల్లిపాయలు, కొంచెం చింతపండు, నూనె. ఇక పప్పు కడిగి నానబెట్టుకున్నా ఒక గంట ముందు, మంచిగా నానింది. ఇక మనం పొయ్యి మీద పెట్టుకోవాల్సిందే దీన్ని. పొయ్యి మీద పొంగొచ్చేలోపు మనం పాలకూర కూరగాయలన్నీ కట్ చేసుకుందాం. ఇక పాలకూర ఇక ఇట్లా ఏరుకోవాలి మొత్తం, ఎందుకంటే చేనులా ఎట్లా పడితే అట్లా కోసి వాళ్ళు కట్టలు కట్టుకుంటారు. వాళ్ళు అమ్ముకునేది ఒకటే చూసుకుంటారు, కానీ అందులో పురుగు పుషి గడ్డి వస్తుంది, లేని చెట్లు వస్తాయి, అవి ఒకటి ఒకటి వస్తాయి. మనం ఏరుకొని కదా పాలకూర చిన్న కోసుకుందాం, కోసి పెట్టుకుందాం. పప్పు పొంగొచ్చే వరకు పాలకూర కోసుకుందాం. అన్నీ ఏరి కోసుకోవాలి, ఎట్లా పడితే అట్లా కోయకూరి. అట్నే కట్టలు కట్టలు బరుకుతారు ఒక్కొక్కరు, అట్లా బరకకూరి. ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకుంటున్నావా? పాలకూర ఉడికే వరకు ఎల్లిపాయలు పోసుకు. ఎల్లిపాయలు 2 ఎండుమిరపకాయలు వేసి పోసి పెట్టినప్పుడు మిరపకాయలు కూడా వస్తున్నావా? మిరపకాయలు కూడా కోసి పెట్టుకో. పప్పు పొంగు వస్తుంది, జల్ది పొంగు తీసుకోవాలి. ఇట్లా కోసి అయితే కారం మంచిగా జల్ది ఇదవుతుంది. మనం ఇట్లనే ఇరిస్తే కారం సరిపడినంత కారం ఇళ్ళ తిన్నారు ఇట్లా పడేస్తారు. ఇక ఇట్లా ఇట్లా ఇరిసేస్తారు ఒక్కోళ్ళు, ఇట్లా ఇరిసి వేయొద్దు. ఇట్లా ఇరిసేస్తే కారం వెళ్ళదు. ఇక పొంగు వస్తుంది చూడరావా? ఇక జర చూపి పొంగుని, ఈ పొంగు చూడు. ఈ పొంగు తీసేయాలి. తీసేసుకుంటే పొంగది ఎప్పుడు పప్పు పెట్టినా పొంగు తీసేయాలి. ఇక ఇది తీసినాకనే పసుపు వేసుకోవాలి. పసుపు ఇక పాలకూరలు నీళ్ళు పట్టుకొని చూడరావా? పాలకూర కడుక్కోవాలి మంచిగా. ఇళ్ళు ఏం చెప్తున్నా జరసేపు ఇట్లా ఉంటుంది. ఇవన్నీ వేసే వరకు కిందికి పోతుంది. ఇట్లా పెట్టుకొని మనం పప్పు పొంగు తీసినాం కదా, ఇక పప్పు పొంగు తీసినాం కదా, ఇలా పసుపు వేసుకుందాము. ఇక పసుపు వేస్తున్నా, పసుపు, నూనె. పసుపు వేసినా నూనె వేసినా ఇక పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు. ఇక టమాటాలు కూడా, టమాటాలు వేస్తున్నా. ఇక ఇప్పుడు పాలకూర కూడా వేసుకుంటున్నా. పాలకూర కూడా వేసుకుంటున్నా. ఇట్లా మీద మీద తీసుకోవాలి. ఇట్లా పైన పైన దియ్యాలి. కింద ఏమన్నా చిన్న ఉష్కరాలు ఇట్లుంటే, ఎందుకంటే అట్లా పడతాయి. మళ్ళీ పప్పు తింటే ఒక్క ఉష్కరవుతూ వచ్చినా కూడా తిన్న బుద్ధి కాదు. ఇక ఇవన్నీ వేసుకున్నాక కొంచెం దొడ్డు ఉప్పు వేసుకోవాలి. అన్నే చూడు నన్నే చూడు అంటుందట ఉప్పు, అందుకే దొడ్డు ఉప్పు వేసుకోవాలి. సామెతమ్మ అది వెనకడ పెద్ద మనుషులు చెప్తారా సామెత. ఇగో ఇట్లా ఉప్పు వేసుకోవాలి. ఎన్ని వేసినా కూడా ఉప్పు వేసేదాకా ఏ కూర రుచి ఉండదు. ఉప్పుతోనే పని చెప్తున్నా. జర కలిపి ఇక విజిల్ పెట్టుకుందాం. విజిల్ పెట్టుకుందాం. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం. పప్పుకు పెట్టుకుంటే పాలకూర పప్పు రెడీ అవుతుంది. అప్పుడు మళ్ళీ కాలింపు పెట్టుకుందాం, పోసు పెట్టుకుందాము. బియ్యం కడుక్కుంటా నేను. బియ్యం 2 గ్లాసులు బియ్యం పోసుకున్నా. బియ్యం కడిగి పెట్టుకుంటా. పప్పయ్య లోపు అన్నం కూడా కావాలి. ఎందుకు సాధగారు ముసలుళ్ళకైతే జర ఉడుకుడుకు వండి పెట్టరు వాళ్ళన్నా. కోడళ్ళకి ఇట్లుంటే జర ఉడుకుడుకు వండి పెట్టరు ముసలుళ్ళకు, ఎందుకంటే వాళ్ళకు మింగ రాదు. ఇక ఇంక ఊర్లలోనైతే ఇక దొడ్డు బియ్యం ఉంటాయవా ఒకటి ఒకటి ఉంటే ముసలు ముసలుళ్ళకు మింగ శాతం అయితే లేదు. ఇరవై టైంకి అయితే ఉడుకు వండి తినబెట్టుంది. చేసుకుంటున్నావా చూడురి? పాలకూర పప్పు తయారైంది. విజిల్ వచ్చిన స్టవ్ చెప్పుకున్నావా? పోసి పెట్టుకుంటున్నా. ఇక కడాయి గరం అయింది. ఇక నూనె పోసుకున్నా. ఎల్లిపాయలు దొడ్డుబడి దంచుకోవాలి. 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాము. నూనె గరం అవుతుంది. దంచుకుందాము. ఇట్లా ఇక 2 ఎండుమిరపకాయలు ఇరుసుకుంటున్నా. ఇరుసుకొని పోసి పెట్టుకుందాం. బాగా గరం అయింది. జీలకర్ర ఆవాలు వేద్దాం. జీలకర్ర ఆవాలు, జీలకర్ర ఆవాలు చిటపట్లు ఆడంగానే ఎల్లిపాయ వేద్దాము. ఎల్లిపాయ ఎండుమిరపకాయ వేద్దాము. ఇక చిటపట్లు ఆడంగానే ఎల్లిపాయ
ఎల్లిపాయ గోలు గోలంగానే ఇగో కరివేపాకు జరగిత కలుపుకుందాం చిన్నగా ఇక్కడ మంచి గోలాలు కదా కరివేపాకు వేసిన ఉన్నావా మెత్త రుబ్బుకోవాలి దీంతో పప్పు మెత్త రుబ్బాలి పప్పు రుబ్బేటప్పుడు ఇంకా చింతపండు వేసుకుంటున్నావా ఈ చింతపండు కూడా నీళ్ళు వేసుకొని రుబ్బుకోవాలి మెత్త గనబడకుండా కావాలి చింతపండు ఇక పప్పు మెత్త రుబ్బుకోవాలి ఇట్లా ఇగో నేను దీంతో మంచిగా పప్పు రుబ్బుకుంటా ఇక కట్టేది కొనుక్కొస్తే పప్పు రుబ్బేది ఇరిగిపోయింది ఇక అందుకే ఇట్లా స్టీల్ది తెచ్చుకున్నా స్టీల్ది అయితే చాలా రోజులు వస్తుంది కట్టే అన్నీ తెచ్చుకున్నాయి ఇట్లా ఊసిపోయి ఏడికాడనే ఊసిపోతుంది ఇక కట్టే వాళ్ళు ఇక ఇది తెచ్చుకున్నాయి అన్నిటికీ సల్ల కూడా చేసుకోవచ్చు మనము పప్పు రుబ్బుకోవచ్చు ఉడుకు పప్పు కూడా జర్ర చేపట్లో మెత్తగా అవుతుంది ఇట్లా కనబడకుండా అవుతుంది పోసాడు ఇక పోసిని లేసుకుంటున్నావా తయారైందవ్వా ఇక అన్నం పెడుతున్నా అన్నం పెట్టుకొని ఇక పాలకూర పప్పు వేసుకొని తింటా ఈ అన్నం పాలకూర పప్పు చాలా బాగుందండి మీరు కూడా చేసుకోండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మా వంటలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్.